చిరంజీవి కథానాయకుడిగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, విశాఖకు ఎప్పుడు వచ్చినా కూడా భావోద్వేగానికి గురవుతాను, చిరంజీవి లాంటి ఒక వ్యక్తి ఒకరు ఉండాలి అంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఇక వాల్తేరు వీరయ్య పక్క కమర్షియల్ సినిమా అని, అయితే అంతకు మించిన ఎమోషన్స్ మూవీలో ఉంటాయి అని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పారు. అన్నిటినీ మేళవించి దర్శకుడు బాబీ దీన్ని తీర్చిదిద్దారు అని చెప్పారు. బాంబీ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ కథానాయిక, చిరంజీవి కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఎప్పుడు విశాఖకు వచ్చినా కూడా నేను భావోద్వేగానికి గురవుతా, ఇక్కడి ప్రజలంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడ ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇటీవల భీమిలి వెళ్లే దారిలో కొనుక్కున్నా, ఖచ్చితంగా ఇల్లు కట్టి విశాఖ పౌరుడిని అవుతాను. బాబీ వాల్తేరు వీరయ్య కేవలం గంట కథ మాత్రమే చెప్పాడు, వెంటనే ఓకే చెప్పేశా. నేను హిట్లు అందుకున్న చిత్రాలన్నీ వెంటనే కథలు ఓకే చేసినవే. ఇక బాబీ తన అభిమానిగా సినిమా తీస్తే సరిపోదు, సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న పని, ప్రజలను మెప్పించేలా తీయాలి. ఆ విషయంలో బాబీ విజయం సాధించారు. ఆయన టీం కష్టపడి పనిచేశారు. బాబీలో 4 నిష్ఠతులని కనిపించారు. కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, 4వ వ్యక్తి దర్శకుడు. ఆ తర్వాత అతనిలో అభిమానిని చూసా. ఇది పక్క కమర్షియల్ సినిమానే, అయితే అంతకు మించి ఎమోషనల్స్ ఉంటాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.